బిగ్ బాస్ లో అతని పర్ఫార్మెన్స్, సోహెల్ పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది ఈ సీజన్ లో మొత్తానికి? నేను బిగ్ బాస్ లోకి సోహెల్ వెళ్తున్నాడు అన్నప్పటి నుంచే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే వాడు నాకు తెలుసు బయట పర్సనల్గా. బట్ ఇప్పుడు ఈ బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల టోటల్ ఏపీ తెలంగాణ స్టేట్స్ మొత్తానికి వాడు పరిచయం అవుతాడు. అతని టాలెంట్ తెలుస్తుంది, వాడు ఏంటి, వాడి యాటిట్యూడ్ ఏంటి, అసలు సోహెల్ అనేవాడు ఎవడు అనేది వీడు పదేళ్ళ నుంచి ఉన్నా కూడా రాని గుర్తింపు ఇప్పుడు బిగ్ బాస్ వల్ల వస్తుంది. అందుకే వాడితో పాటు నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసిన ఎప్పుడెప్పుడు వస్తాడని. సో వాడు వచ్చినప్పటి నుంచి డే వన్ నుంచి ఫాలో అవుతున్నా, బికాజ్ వాడు ఉన్నాడు, మనోడు ఉన్నాడు సోహెల్ అంటే ఇంకా ఆబ్వియస్లీ మనం చూస్తాం కదా. సో ఫాలో అవుతున్నా రెగ్యులర్గా, వాడు ఆట చూస్తున్నా. సో మేము పోయేటప్పుడు కూడా మస్తు సార్లు వాడు ఏందన్నా ఎట్లా కొంచెం నర్వస్ ఫీల్ అవుతుందన్నా ఎట్లా చేద్దామా. లాస్ట్ వాడు వెళ్ళే ముందు రోజు వాడిని అక్కడ క్వారంటైన్లో హోటల్లో పెట్టారు పార్క్ హయాత్లో. సో అక్కడ అప్పటి నుంచి కూడా వాడు ఫోన్లు చేసేవాడు, అన్న ఇంకా ఫోన్ గుంజుకుంటున్నాను ఇంకా నా దగ్గర నుంచి అని చెప్పి ఫోన్ చేసేవాడు. ఏ ఎట్లన్నా నాకు కొంచెం నర్వస్ ఉంది అంటే ఏం లేదురా, నువ్వు ఎట్లుంటావు బయట అట్లనే ఉండు, నువ్వేం నటించాల్సిన పనిలే, ఎందుకంటే ఆల్రెడీ మనం బయట సినిమాలో నటిస్తూనే ఉంటాం, ఇది రియాలిటీ షో, నటించాల్సిన పనిలే, నువ్వు బయట అందరికి నచ్చుతావు, నువ్వు ఎట్లున్నావో అట్లుంటే అందరికీ నచ్చుతావు, నీ స్పోర్టివ్నెస్, నీ యాటిట్యూడ్ అన్నీ అందరికి నచ్చుతాయి, అట్లనే ఉండు. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతావు అని చెప్పి మేమందరం చెప్పినుండే. అక్కడ డే వన్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా, వాడు ఎక్కడా కూడా ఇది సోహెల్ కాదు అనేటట్టు ఎక్కడ బిహేవ్ చేయట్లేవాడు, పర్ఫెక్ట్గా అంటే బయట ఎట్లుంటాడో అట్లనే చేస్తుండు, చాలా హానెస్ట్గా ఆడుతుండు, కుల్లం కుల్లం మాట్లాడుతున్నాడు, అసలు ఫిల్టర్లు లేవు, అసలు నోట్లో ఫిల్టర్స్ లేవు, ఏది అనిపిస్తే అది మాట్లాడుతుండు. బయట ఎట్లా మన ఇంట్లో మన తమ్ముడు ఎట్లుంటాడు, అన్న ఎట్లుంటాడు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎట్లుంటారో అట్లనే ఉన్నాడు, అందుకనే అందరికీ నచ్చుతున్నారు అనేది కూడా నేను గట్టిగా నమ్ముతున్నా. సోహెల్కి ఎవరు టఫ్ ఇచ్చే కాంపిటేటర్ అనుకుంటారు, మీరు అబ్జర్వ్ చేస్తారు కదా బిగ్ బాస్? యా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను సోహెల్కి కాంపిటేటర్ అంటే అభిజిత్ అనుకుంటున్నా. ఎందుకు అంటే రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ అండి. ఇప్పుడు సోహెల్ గారి ఆట ఒకటి కంప్లీట్ వాడు మాస్, కొంచెం కుల్లం కుల్ల అంతా ఓపెన్గా ఉన్నాడు, బరాబర్ మాట్లాడుతున్నాడు, ఇచ్చిబడేస్తున్నాడు అన్ని. సో బట్ అభిజిత్ ఏంటంటే చాలా కంపోజ్డ్గా ఆడుతున్నాడు, అంటే చాలా సెటిల్డ్గా క్లాస్గా ఎక్కడ ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి మైండ్ గేమ్ తోటి ఆడుతున్నాడు. సో రెండు టూ డిఫరెంట్ డైరెక్షన్స్. అప్పుడు ఏమవుతుందంటే రెండు టూ డిఫరెంట్ డైరెక్షన్స్ కూడా మనం కంపేర్ చేయలేం, లాస్ట్కి ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎక్కువ మంది ప్రేక్షకుల్ని గెలుచుకుంటారు అనేది మనం గెస్ చేయలేం. సో సోహెల్ తీరులో సోహెల్ మస్తు ఆడుతుండం, అభిజిత్ తీరులో అభిజిత్ మస్తు ఆడుతుండం, కాబట్టి వాళ్ళిద్దరికి టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో మీకు ఇప్పుడు జరిగిన టాస్క్ల విషయంలో బిగ్ బాస్ అంటే ఈ సీజన్ జరుగుతున్న తీరు మొత్తం మీద మీకు ఏమనిపించింది? చాలా బాగా ఆడుతున్నాను అంటే చాలా బాగా అవుతుంది ప్రీవియస్ వాటికంటే కూడా, ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్లో మనకి ఆడియన్స్కి మంచి బాగా రికగ్నైజ్ అయిన వాళ్ళు మంచి సెలబ్రిటీస్ అంటే ఆల్రెడీ నోన్ సెలబ్రిటీస్ వెళ్ళారు చాలామంది మిగతా సీజన్స్లో. బట్ ఈ సీజన్ స్టార్టింగ్లో అనౌన్స్మెంట్ చేసినప్పుడు కంటెస్టెంట్స్ లిస్ట్ కానీ వాళ్ళు ఓపెనింగ్ అందరు వచ్చినప్పుడు చాలామంది దగ్గర నుంచి ఒక నెగిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది, అరే ఎక్కువ మంది తెలియదు, ఎవరు తెలియదు అంటే చాలామంది ఎవరికి తెలియదు బిగ్ బాస్కి రాకముందు, ఈవెన్ సోహెల్ అన్ని రోజుల నుంచి ఉన్నా కూడా ఎక్కువ మందికి తెలియదు. సో అలా ఉన్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ డౌన్ ఉండే, అరే ఎవరు తెలియదు కదా ఎట్లయితుందని. అలాంటి స్టేట్ నుంచి అందరు ఇప్పుడు ఓన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మా సోహెల్ మా అభిజిత్ మా అఖిల్ అని చెప్పి అంత ఓన్ చేసుకునేదాకా వచ్చారంటే డెఫినెట్గా చాలా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చాక సోహెల్కి ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి ఒక రిసీవింగ్ ఉంటుంది, ఎందుకంటే అతనికి ఒక పేరు వచ్చింది కాబట్టి ఆ పేరుని క్యాష్ చేసుకోవాలని చాలామంది ప్రొడ్యూసర్లు అనుకుంటారు, ఇంతకుముందు లేని కాల్స్ ఇప్పుడు రావచ్చు. డెఫినెట్గా వస్తాను, ఎందుకంటే మన ఇండస్ట్రీ అంటేనే ఇప్పుడు మా సినిమా రిలీజ్ అప్పుడు నేను సోహెల్ ఎంతమంది దగ్గర తిరిగాము, ఎంతమంది ప్రొడ్యూసర్ దగ్గర రిలీజ్ చేయడానికి, టీజర్ లాంచ్ల కోసం, ట్రైలర్ లాంచెస్ కోసం, లేకపోతే థియేటర్స్ కోసము, ఒక రిలీజ్ డేట్ కోసము తిరిగాము. ఎవరు మీరెవరికి తెలుసమ్మా, నువ్వెవరికి తెలుసమ్మా, సోహెల్ ఎవరికి తెలుసమ్మా అని చెప్పి అందరూ చాలా డిసప్పాయింట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డెఫినెట్గా మీరు ఇందాక అన్నట్టు ఇండస్ట్రీ ఆల్వేస్ రివాల్వ్స్ అవుట్ ఫేమ్ అండ్ నేమ్, ఎవరికైతే ఫేమ్ వస్తుంది, ఎవరికైతే పబ్లిక్లో ఎక్కువ రికగ్నేషన్ ఉంటుందో వాళ్ళ చుట్టూ పరిగెడుతుంది. డెఫినెట్గా ఇంతకుముందు ఎవరైతే మాకు సపోర్ట్ చేయలేదో, నో చెప్పారో, సోహెల్కి ఎంకరేజ్ చేయలేదో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు డెఫినెట్గా సోహెల్ని పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని చెప్పి డెఫినెట్గా గట్టిగా నమ్ముతున్నా, ఎందుకంటే హీ గాట్ దట్ మచ్ క్రేజ్, అది ఎందుకంటే హీ డిజర్వ్ ఇట్, వాడికి అది ఆ టాలెంట్ ఉంది, డెఫినెట్గా ఈ రోజు టైం వచ్చింది వాడికి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు. యా థ్యాంక్స్ అండి, యా ఆల్ ద యూనో యా సోహెల్, ఫైనలీ వన్ థింగ్ ఫర్ యూ,
చాలా బాగా ఆడుతున్నావు, చాలా హానెస్ట్గా చాలా యూనో దిల్సే ఆడుతున్నావు బరాబర్, అట్లనే బయటకు వచ్చినాక కథ వేరే ఉంటుంది, నీ డైలాగ్ ఇది బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ బయటకు వచ్చినాక సోయస్ సోహెల్ అని ఎవరు అనరు నిన్ను, ఇస్మార్ట్ సోహెల్ అని అంటారు, అంత మంచిగా ఎక్కేసినావు జనాలకి. సో కీప్ గోయింగ్, ఇట్లనే వెళ్ళు, ఇంకా 2 more weeks డెఫినెట్గా విన్నర్ అవుతావు, వచ్చినాక బరాబర్ మంచి పార్టీ చేసుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్. యా థ్యాంక్ యూ. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమాని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.